అందరికీ నమస్కారం. అయితే ఈ ఒక వీడియో మీకు చాలా యూస్ అవుతుంది అమ్మ, కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకంటే ఒక ఐడియా అవేర్నెస్ అనేది వస్తుంది. అంతేకాదు ఇప్పుడొక మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే నేను ఇలాంటి వీడియోస్ మరికొన్ని అప్లోడ్ చేసేటప్పుడు మీకు మొదటగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. అసలు ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే, ఇప్పటి వరకు అంటే రేపు ఎల్లుండి వరకు కూడా పేపర్ కరెక్షన్స్ అనేవి జరుగుతాయమ్మ. అవి ఏ సబ్జెక్ట్స్ అయినా సరే మనకి రేపు ఎల్లుండితోని కంప్లీట్గా పేపర్ కరెక్షన్ అనేది అయిపోతుంది. అయితే ఇప్పటివరకు పేపర్ కరెక్షన్ ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, నా ఒక వేరే ఫ్యాకల్టీ అదే విధంగా నేను ఏ విధంగా చేసాము, అసలు హెల్ప్ అయ్యిందా అవలేదా, ఇలాంటివన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలోని కంప్లీట్ డీటెయిల్స్ అనేది చెప్తాను. అంతేకాదు నా ఒక అంటే నాకు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది కూడా నేను కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి, అంటే నేను కరెక్షన్కి వెళ్ళినట్టు. ఓకేనా? అయితే మన వీడియో స్టార్ట్ చేసినట్టయితే ఇక్కడ ఏముందో ఒకసారి చూడండి. 2024 పబ్లిక్ ఎగ్జామ్స్ పేపర్ కరెక్షన్, మ్యాథ్స్ 1A 2A, మ్యాథ్స్ 1B 2B, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాంస్క్రిట్, ఇంగ్లీష్, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, మిగతా బైపీసీ వాళ్ళకు కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా? అయితే ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనేది ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను. కాబట్టి ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, బట్ నేను చెప్పిన తర్వాత మీరు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, దాంట్లో అయితే ఎటువంటి డౌట్ లేదు. మీకు ఇప్పుడు నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగా మీరు రిజల్ట్స్ కూడా వస్తుంది. అయితే మీరు ఏ విధంగా రాశారు అనేది మీకు తెలుస్తుంది కదా, అది నాకు తెలియదు, కానీ మీరు ఏ విధంగా రాశారో దాన్ని బట్టి మీరు ఈజీగా పాస్ అయ్యారా లేదా అనేది మీకు అర్థమైపోద్ది. ఓకేనా? అయితే మనకి 1A 2A తెలుసు 75 మార్క్స్, 1B 2B తెలుసు 75 మార్క్స్, ఫిజిక్స్ 60, కెమిస్ట్రీ 60, సాంస్క్రిట్ 100, ఇంగ్లీష్ 100, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, ఇవి టోటల్ మార్క్స్, మనకి ఆ సబ్జెక్ట్కి టోటల్ మార్క్స్. అయితే మనకి పాస్ అవ్వడానికి కావాల్సిన మ్యాక్సిమం మార్క్స్ ఇవి ఏంటి, మ్యాక్సిమం ఆర్ మినిమం మార్క్స్, ఇవి పాస్ అవ్వడానికి మినిమం మార్క్స్ ఇవి. ఓకేనా? మ్యాక్సిమం కాదు కానీ మినిమం చేద్దాం. మనకి 75కి 27 రావాలి, ఇక్కడ 75కి మ్యాథ్స్ అనేవి 27 రావాలి మనం పాస్ అవ్వాలి అని. అంటే సైన్స్లో 60 కదా, 21 వస్తే సరిపోద్ది. అది ఫిజిక్స్ అవ్వచ్చు, కెమిస్ట్రీ అవ్వచ్చు, ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు, సెకండ్ ఇయర్ అవ్వచ్చు. నెక్స్ట్ లాంగ్వేజెస్ అనేవి 100 కదా, 100స్కి 35 వస్తే మీకు ఈజీగా పాస్ అయిపోతారు. నెక్స్ట్ అది సివిక్స్ అవ్వచ్చు, ఎకనామిక్స్ అవ్వచ్చు, కామర్స్ అవ్వచ్చు, ఇవన్నీ 100కి కాబట్టి అవి కూడా 35 వస్తే ఈజీగా పాస్ అయిపోతారు. అయితే ఇక్కడ చాలామంది ఒక డౌట్ ఉంటుంది, మాకు ఏ విధంగా యాడ్ చేస్తారు, ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తారు, ఎన్ని మార్క్స్ వస్తే ఈజీగా పాస్ అయిపోతామని. అంటే మీరు కానీ పేపర్లోని మీరు ఒక ఇప్పుడు మ్యాథ్స్ 1A 2A పరంగా మనం మాట్లాడుకుందాం, కరెక్షన్ చేసాం కాబట్టి దాని విధంగా మనం మాట్లాడుకుందాం. మీరు 75కి ఒక 20 మార్క్స్ రాస్తే ఒక 7 మార్క్స్ యాడ్ చేస్తారు. అంటే మీకు 20 మార్క్స్ వస్తే చాలు, దానికి మనం 7 యాడ్ చేసి 27 మార్క్స్ వేసి పాస్ చేస్తారు. అది 1A అవ్వచ్చు, 1B అవ్వచ్చు, 2A అవ్వచ్చు, 2B అవ్వచ్చు. ఓకేనా? ఇది మీకు చాలా ఈజీగా ఐడియా వచ్చేస్తుంది. అంటే మీరు పాస్ అయ్యారు లేదో రిజల్ట్ వరకు అవసరం లేదు, ఇక్కడే మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు కానీ మీరు రాసే పేపరు 20 మార్క్స్ ఉంటే ఈజీగా పాస్ చేస్తారు. మీరు కానీ 15, 16కి రాస్తే మాత్రం పాస్ చేయరు, దాంట్లో అయితే ఎటువంటి డౌట్ అనేది లేదు. సైన్స్ పరంగా వచ్చేటప్పుడు మీరు ఒక 15 మార్క్స్కి రాసినా చాలు, ఈజీగా మీకు పాస్ చేస్తారంటే ఇన్ని 6 మార్క్స్ యాడ్ చేసి 21 మార్క్స్ అనేవి వేస్తారు, దాంట్లో అయితే ఎటువంటి డౌట్ అనేది లేదు. లాంగ్వేజెస్ పరంగా మీరు 30 రాస్తే చాలు, మీకు ఒక 5 మార్క్స్ అక్కడే వేసి ఈజీగా మీకు పాస్ చేస్తారు, దీంట్లో కూడా ఎటువంటి డౌట్ లేదు. సేమ్ అదే విధంగా మీకు సివిక్స్ అవ్వచ్చు, కామర్స్ అవ్వచ్చు, ఎకనామిక్స్ అవ్వచ్చు, ఇవి కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ మ్యాథ్స్కే మీకు ఎక్కువ మార్క్స్ అనేవి వేస్తారు. అయితే నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఈ విధంగా ఇక్కడ ఉన్నాయి కదమ్మా 20 20, ఫిజిక్స్, కెమిస్ట్రీ 15 15, లాంగ్వేజెస్ 30 రాసినా చాలు, ఇవి ఇలా రాస్తే ఇవి వాళ్ళు యాడ్ చేసి ఈజీగా పాస్ చేస్తారు. మీరు కానీ సైన్స్ మ్యాథ్స్ పరంగా మాట్లాడుకుంటే 20 బిలో ఎవరు రాస్తారో వాళ్ళు నో డౌట్
100% ఫెయిల్. దీనిలో అయితే ఎటువంటి డౌట్ లేదు. ఓకేనా? ఇంకా మీకు ఈ వీడియో వీడియో చూసిన తర్వాత ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ మీకు తగ్గట్టు ఇంకొక వీడియో ఏదైనా చేయమంటే అది కూడా చేసి పెడతాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.